ప్రఖ్యాత దర్శకుడు నిర్మాత ముక్తా శ్రీనివాసస్ చెన్నైలో కన్నుమూశారు. కమ్యూనిస్టు ఉద్యమ నేతగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ముక్తా ఫిల్మ్స్ బ్యానర్పై 67 చిత్రాలను నిర్మించారు. శ్రీనివాసన్ నిర్మించిన నాయకన్ సినిమా మొట్టమొదటి ఆస్కార్కు నామినేట్ అయిన భారతీయ మూవీగా గుర్తింపు పొందింది. ప్రముఖ దర్శకులు బాలచందర్, మణిరత్నంకు శ్రీనివాసన్ గురువు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.